ఆందోళన దాని గురించి చేసినంత హడావిడి అక్కడ వైజాగ్ లో కర్మాగారాలతో అగ్ని ప్రమాదం జరిగి మనుషులు చచ్చిపోతే దాని గురించి ఎవరు మాట్లాడలేదండి నిన్నంతా. జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టాము, ప్రతిపక్ష పార్టీలను తిట్టమన్నాడు, మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చాము, కళ్యాణ్ గారును బాలయ్య బాబు గారు టీవీ షో చేసుకున్నారని చెప్పేసి మాట్లాడారు. వీళ్ళ పరిపాలనా విధానం ఎలాగా ఉంది అంటే ప్రజలకు పనికొచ్చేది కనీసం ఆవగింజ అంత కూడా చేయట్లేదండి. వీళ్ళ అభివృద్ధి, రాష్ట్రాల అభివృద్ధి ఏంటి అనేది ప్రతిసారి ప్రతిపక్షాలు 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 నిద్రలో కూడా ప్రతిపక్షాలను కలవరిస్తూ నిద్రపోతున్నారు లేదో కూడా డౌటే నాకు. ఈ వైసీపీ వాళ్ళు అధికారం జనం 151 సీట్లు ఘనమైన మెజారిటీ ఇచ్చి అధికారం చేతిలో పెట్టారు. మనం రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తున్నాము, ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాము, ఎలా అనేది ఒక్కసారి కూడా ఆలోచించుకోవట్లేదు. 50 ఏళ్లకు ఒక వాలంటీర్ పెట్టాయండి, 3 సంవత్సరాల నుంచి వాళ్ళకి జీతాలు ఇస్తానన్నారు. కొత్తగా మళ్ళీ ఈ నెలలో పెన్షన్లు ఏర్వేతేంటి, ఇన్నేళ్లలో జనాలకు ఎక్కడ అభివృద్ధి జరిగింది? కరెంటు బిల్లును బేస్ చేసుకొని ముసలాళ్ళకి, వికలాంగులకి, వృద్ధుల వితంతువులకి పెన్షన్లు తీసేటువంటి 3 ఏళ్ల నుంచి నిద్రపోతున్నారా వాలంటీర్లు? ఏమన్నా స్థానికంగా వీళ్ళు పెన్షన్లు రాసినప్పుడు ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని చెప్పేసి మీరు ఆ మాత్రం 50 ఏళ్లకు ఒక వాలంటీర్ మీరు జీతం ఇస్తున్నప్పుడు ఆ మాత్రం పర్టికులర్ క్యాలిక్యులేషన్స్ మీ దగ్గర లేవా? బండి కొట్టు నడుపుకున్న వాళ్ళు కరెంట్ బిల్ వచ్చిందండి, వాళ్ళు నిద్రలేస్తే టీ పెట్టుకోవాలి, పాలు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి, వాళ్ళకి ఎక్కువ రెగ్యులర్ గా ఫ్రిడ్జ్ రన్ అవుతూనే ఉండాలి, కరెంట్ బిల్ వచ్చింది, అందువల్ల వాడు ధనికుడు అయిపోతాడా? ట్యాక్సీ నడుపుకుంటాడు, అతని జీవనాధారం అది, అందువల్ల వాళ్ళ అమ్మ పెద్ద దరిద్రాలు అయిపోతుంది. వాళ్ళ అమ్మకి వాళ్ళ కొడుక్కి 4 చక్రాల వాహనం ఉందని చెప్పేసి వాళ్ళ అమ్మ కూడా తప్పించింది తీసేసేవేంటండి? ప్రతి జిల్లాలోని ఈ మంత్ లో 4500 నుంచి 7000 వరకు పెన్షన్లు లేపేశారండి. ఈ 3 ఏళ్ల నుంచి ఎందుకు నిద్రపోతుంది గవర్నమెంట్? వాలంటీర్లకు జీతాలు ఎందుకు ఇచ్చింది? నిజంగానే వీళ్ళు అనర్హులై ఉంటే మొదట్లో ఎందుకు తీసేయలేదు? ఇప్పుడు సంవత్సరం 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 తగ్గించుకుంటే ఎందుకు వస్తున్నారు పెన్షన్లన్నీ? అంటే ఒక పెన్షన్ లేపేస్తే ఆ పెన్షన్ డబ్బులతోటి ఒక 10 మందికి 250 రూపాయలు పెంచొచ్చు, మేము పెంచామని చూపించుకోవచ్చు, మళ్ళీ పేపర్లో సాక్షి పేపర్లో ఒక 14 లక్షలు పెట్టి ఆడించుకోవచ్చు పెన్షన్లు పెంచామని చెప్పేసి. ఇది మీ తెలివితేటలు. ప్రజలు ఏమనుకుంటున్నారు? నిజంగా అర్హులా అనర్హులా? మనం 50 ఏళ్లకు ఒక ఉద్యోగం పెట్టాం, ఏం చేస్తున్నాము? ఇదివరకు పంచాయతీ ఆఫీస్ లో ఒక్కళ్ళే ఉద్యోగం ఉండేవాళ్ళు, వాళ్లే కరెక్ట్ గా ఇచ్చేవాళ్ళు. కానీ ఇవాళ మన ఊరికి 50 మంది 70 మందిని మనం అందరం తీసుకెళ్లి పెట్టుకున్నాము. వాళ్ళంతా ఏం చేస్తున్నారు? కనీస అవగాహన గవర్నమెంట్ కి లేదా? ప్రతి నెల వృద్ధులు రోడ్డు మీదకి వచ్చి ఏడవాలా మీకుండా? ఎప్పటికప్పుడు పెన్షన్ ఎందుకు తొలగిస్తున్నారు? అసలు ఎవడంతలా రాజ్యం ఇప్పుడు మీ ప్రభుత్వం ఎవడంత ధనికుడైంది? అసలు ఎవరికైనా సరిగా ఉద్యోగాలు ఉన్నాయా? ఉపాధి ఉందా? తింటానికి తిండి ఉందా సరిగ్గా? అప్పటికప్పుడు 3 ఏళ్ల ధనికుడైనాడు ఎవడన్నాడు రాష్ట్రంలో? ఎందుకు తీసేస్తున్నారు పెన్షన్లు? మాట్లాడండి ఎంతసేపటికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షాలు నిద్రలో కూడా వేళ కలవరిస్తున్నారు. ప్రజలు, అధికారం ఇచ్చే ప్రజల గురించి ఆలోచించట్లేదు. ఎందుకంటే ప్రజలు వాళ్ళు భార్యను మార్చేట్టుగా మీ ఇష్టమైనటువంటి పార్టీని మారుస్తారని చెప్పి అన్నారు. తప్పే ఉంది ఏమండి? ముఖ్యమంత్రి గారు అబద్ధం చెప్పలేదు, పద్ధతి కాదు. అటువంటి వ్యాఖ్యలు చేయొద్దు.